బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడం కాంగ్రెస్ ఆశావాహుల అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణతో దూకుడు కొనసాగిస్తుండటంతో ఖమ్మం కట్టపై నుంచి అసెంబ్లీ పోరుకు బీజేపీ సమరపేరి మోగించనుంది. సాయంత్రం రైతు కోసా బీజేపీ భరోసా పేరిట నిర్వహించే బహిరంగ సభావేదికగా కేంద్ర హోంమంత్రి బీజేపీ అగ్రనేత అమిత్ షా ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్న అమిత్ షా అక్కడి నుంచి హెలికాప్టర్లో ఖమ్మం సర్దార్ పటేల్ మైదానంలో దిగుతారు. తర్వాత సభా ప్రాంగణంలో రాష్ట్ర బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొని వచ్చే ఎన్నికల కార్యాచరణ అభ్యర్థుల ఎంపికపై ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఖమ్మంలో బీజేపీ తలపెట్టిన రైతు గోసా బీజేపీ భరోసా పబ్లిక్ మీటింగ్ ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. మరి కొద్ది గంటల్లో ఖమ్మం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్న తరుణంలో ఖమ్మంలో బీజేపీ శ్రేణులు అన్ని రకాల ఏర్పాటు చేసి లక్షలాది మందికి అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ మనం ప్రస్తుతం బీజేపీ బహిరంగ సభ డయాస్ వద్ద ఉన్నాం. కేసీఆర్ హఠావో బీజేపీ బచావో తెలంగాణ బచావో అనేటువంటి కూడా కేసీఆర్ హఠావో బీజేపీ జీతావో తెలంగాణ బచావో అనేటువంటి రైతు గోసా బీజేపీ భరోసా అనేటువంటి పేరుతో కూడా ఈరోజు బహిరంగ సభ ప్రధానమైనటువంటి బ్యానర్ కూడా అలంకరణ చేశారు. ఓవరాల్గా చూసుకుంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకాన్ని అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఇప్పటికే 1000 RTC బస్సులతో పాటు అదే సందర్భంలో అటు ట్రాలీలు ట్రక్కులతో పాటు లారీల ద్వారా జనాన్ని సమీకరించేందుకు బీజేపీ శ్రేణులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. అమిత్ షా ఖమ్మం రానున్నటువంటి నేపథ్యంలో మొట్టమొదటిసారిగా ఖమ్మం జిల్లా వస్తున్నటువంటి నేపథ్యంలో జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకానికి రాష్ట్ర ప్రజానీకానికి ఎటువైపున దిశానిర్దేశం చేయబోతా ఉందనేది కూడా స్పష్టంగా చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం కూడా కనబడతా ఉంది. అదే సందర్భంలోనే ఈరోజు బీజేపీ రాష్ట్ర నాయకత్వం డయాస్ బ్యాక్ సైడ్న సమావేశం ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితుల మీద ఆరా తీసేందుకోసం కూడా అమిత్ షా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి బీజేపీ బహిరంగ సభ గతంలో 2 సార్లు వాయిదా పడినప్పటికీ ఇప్పుడు అమిత్ షా ఖమ్మం రానటువంటి నేపథ్యంలో ఖమ్మంలో అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసి రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి మలుపు తిప్పేందుకోసం కూడా బీజేపీ ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ శ్రేణులు చాలా ప్రెస్టేజ్గా తీసుకొని ఇప్పటికే గత 2 రోజుల నుంచి ఖమ్మంలో ఇటల రాజేందర్ పర్యటించి ఇటల రాజేందర్ అన్ని ప్రాంతాల నుంచి మొబిలైజేషన్ ప్రణాళిక రూపొందించారు. దాంతోపాటుగా ఇప్పటికే జిల్లాలో ఉన్నటువంటి నేతలు సమీకరణ దృష్టి పెడితే రాష్ట్ర నాయకత్వం ఎవరెవరు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ నుంచి ఎవరెవరు చేరికలు ఉన్నాయనేటువంటి ప్రధానమైన కాన్సన్ట్రేషన్ చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జనాన్ని సమీకరించేందుకు వాహనాలతో పాటు జిల్లా వ్యాప్తంగా కాసే జెండాలతో అలంకరణ చేసేందుకోసం బీజేపీ అన్ని రకాల ఏర్పాట్లు చేసి పూర్తి చేశారు. బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి అనేటువంటి కాన్సెప్ట్తో చేసినటువంటి కార్యక్రమం రానున్నటువంటి రోజుల్లో బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చే విధంగా అన్ని రకాల ప్రణాళిక రూపొందించడానికి తెలియజేస్తూ ఉన్నారు. ఓవరాల్గా చూసుకున్నప్పుడు జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం కానీ రాష్ట్రంలో నాయకత్వం కానీ అటు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఇతర అగ్రనాయకత్వం ఇప్పటికే ఖమ్మం టౌన్కు చేరుకొని బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్ల పరిశీలనలతో పాటు రానున్నటువంటి బీజేపీ బలానికి అవసరమైనటువంటి టీంని తయారు చేసేందుకోసం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 115 మంది సభ్యుల ప్రణాళికను కూడా రూపొందించేందుకోసం కూడా ఇంటర్నల్గా సమావేశం నిర్వహిస్తున్నట్టుగా తెలియజేస్తూ ఉన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి మొత్తం బహిరంగ సభ ఏర్పాట్లు హంగామా కొనసాగుతుందని కూడా ఇప్పటికే ప్రకటిస్తూ ఉన్నారు. అమిత్ షా ప్రకటనపై ఆయన మాట్లాడే అంశాలపై రైతులకు రాష్ట్ర ప్రజలకు ఇచ్చేటువంటి దిశానిర్దేశం అనేటువంటి పాయింట్స్ మీద మరింత ఆసక్తి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సాయంత్రానికి కానీ ఒక కొలుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఊరుగా ప్రస్తుతం డయాస్ వేదిక నుండి కెమెరా పర్సన్ నరేష్తో ఉపేందర్, అమ్మా న్యూస్, ఖమ్మం జిల్లా నుండి.